यादाद्री यादगिरी गुट्ट एदैते तेलंगाणा प्रजलकु अत्यंत इष्टपूर्वकंगा अक्कडिकि मा यादगिरी अनि चेप्पि चाला मंदि पेर्लु తెలంగాణలో యాదగిరి అనే పేరు ఉంటది అది యాదగిరి గుట్ట మీద యాదగిరిలో ఉన్న ఆ దేవుడి మీద వాళ్ళ అభిమానం తోటి వాళ్ళు పెట్టుకుంటారు అక్కడ కూడా మీరు యాదాద్రి పేరు మీద జరిగిన పనులు చూసినప్పుడు యాదాద్రిలో యాదాద్రి అనే పేరు మార్చిండు పేరు మార్చడమే కాదు ప్రతి పిల్లర్ మీద ఆయన బొమ్మలు చెక్కించుకున్నాడు ప్రతి పిల్లర్ మీద అంటే రాజులు రాజ్యాలు రాజరికాలు ఏ విధంగానైతే గతంలో ఉండేటివో భారత రాజ్యాంగం రాకముందు కాదు భారత స్వాతంత్ర్య పూర్వం ఎట్లయితే సంస్థానాధీశులు ఉండేటో రాజులు రాజరికాలు ఉండేటో అట్లానే తను కూడా ఒక నిజాం రాజులక భావించి తన ఫోటోలు ఎక్కించుకొని ఆ రోజు తన దేవుడు అయ్యామని చెప్పేసి అనుకున్నాడు అదే విధంగా ఇయల అమరవీరుల స్థూపం పేరు మీద ఏదైతే ఆయన అమరవీరుల స్థూపం అని చెప్పేసి కడతా ఉన్నాడు అసలు అది అమరవీరుల స్థూపం లేకనే లేదది తెలంగాణ ప్రజలకు వాళ్ళ మనసులలో వాళ్ళ గుండెలలో ఉన్న స్థూపం అయితే అది కాదు పంతొమ్మిది అరవై తొమ్మిది విద్యార్థి అమరుల స్థూపం అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ లో ఒక మహత్తరమైన పోరాట స్ఫూర్తినిచ్చే ఒక స్థూపం అది మొత్తం ప్రతి సందర్భంలో తెలంగాణ ఉద్యమం జరిగిన ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కరు కేసీఆర్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు అక్కడికి వెళ్ళి తెలంగాణ అమరవీరులను స్మరించుకొని ఆ పోరాట స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడడం జరిగింది తెలంగాణ రాకముందు అదే విధంగా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వచ్చిన తెలంగాణ ఇది ఈ తెలంగాణ కాదు కదా అమరవీరుల ఆకాంక్ష నెరవేరలేదు కదా అమరవీరుల కలవగన్న తెలంగాణ ఇది కాదు కదా అని చెప్పేసి గన్పార్ దగ్గరికి వెళ్ళి ఆ స్థూపం అట్లాంటి స్థూపాలు తెలంగాణలో కొన్ని వేల స్థూపాలు గ్రామ గ్రామాన అమరవీరుల స్థూపాలన్నీ కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో కట్టారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కట్టారు అట్లాంటి ఆ స్థూపాన్ని కాదని తన ఏదో కొత్తగా ఒక డిజైన్ చేయించిన తన ఏదో కనుక్కున్నా అనే రకంగా ఒక దీపం లాంటిది పెట్టి దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ లెక్క దాంట్లో హోటల్ ఉంటుందట రెస్టారెంట్ ఉంటుందట ఇంకా అవసరమైతే లాడ్జ్లు కూడా పెడతారు రూమ్లు పెడతారు సూట్లు పెడతారు అన్నీ చేస్తాడు అంటే తెలంగాణ అమరవీరుల స్థూపం పేరు మీద కూడా తెలంగాణ అమరవీరులను కించపరిచే విధంగా తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరిచే విధంగా ఇవాళ కేసీఆర్ ఏదైతే 60 కోట్ల రూపాయలతోటి అంచనాతోటి అని చెప్పి స్టార్ట్ చేసి దాన్ని 180 కోట్ల రూపాయలు అది కూడా ఒక ఆంధ్ర కాంట్రాక్టర్కి సంబంధించి ఇచ్చి అంటే తెలంగాణ అమరవీరుల స్థూపం కట్టడానికి కూడా ఒక తెలంగాణ కాంట్రాక్టర్ పనికిరాడు అదే విధంగా 60 కోట్ల నుంచి 120 కోట్ల రూపాయలు పెంచి 180 కోట్ల రూపాయలతో ఇవాళ ఆ స్థూపాన్ని కట్టి అంటే అసలు మొత్తం అంటే ప్రతి దాంట్లో కేసీఆర్ దోచుకోవడానికి భూములు చాలవన్నట్టు ధరణి పోర్టల్ పేరు మీద భూములు చాలవన్నట్టు అట్లాగే అధికారులను బెదిరించి దోచుకోవడానికి సరిపోదన్నట్టు లేదా మిషన్ కాకతీయ పేరు మీదనో మిషన్ భగీరథ పేరు మీదనో కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీదనో లేదా అనేక రకాల ప్రాజెక్టుల పేరుతోటి దోచుకున్న లక్షల కోట్ల రూపాయలు ఆ అవినీతి సొమ్ము చాలదన్నట్టు అమరవీరుల స్థూప నిర్మాణంలో కూడా ఇప్పుడు అమరవీరుల స్థూప నిర్మాణంలో కూడా ఇవాళ కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఇందులో స్మారక చిహ్నంలో కూడా కోట్ల రూపాయలు చేతులు మారింది ఖచ్చితంగా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులం మేము అందరం కూడా అదే ఫీల్ అవుతా ఉన్నాము ఖచ్చితంగా 60 కోట్ల నుంచి 180 కోట్ల అంచనా ఆయనకి ఎప్పుడైతే పెంచినావో కోట్లాది రూపాయలు చేతులు మారినాయి అనే విషయం చాలా స్పష్టంగా అవుతా ఉంది అట్లాగే మా పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో దాని మీద మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరించి దాని మీద ఫైట్ చేయడం జరుగుతా ఉంది కాబట్టి అమరవీరుల స్థూపంలో కూడా కేసీఆర్ దోచుకోవడానికి లాస్ట్కి అమరవీరుల స్థూపం కాదు కదా పిల్లల జీవితాలు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తున్నా బతుకులు బాగుపడతాయని చెప్పేసి లక్షలాది మంది విద్యార్థులు ముఖ్యంగా ఉస్మానియా కాకతీయ లాంటి యూనివర్సిటీలు అన్ని తెలంగాణ ప్రాంతంలో అన్ని రకాల యూనివర్సిటీల విద్యార్థులంతా కూడా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఆశతోటి తల్లిదండ్రులను వదులుకొని వాళ్ళ కుటుంబాలను వదిలేసి కష్టమో నష్టమో కూలో నాలో వడ్డీకో వాసు తీసుకొచ్చి చిన్న చిన్న రూమ్లలో ఉండి కంట్రోల్ బియ్యం నెత్తి మీద పెట్టుకొని వచ్చి ఇలా గ్రూప్ వన్ కోసం గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళ పొట్టగొట్టే విధంగా వాళ్ళ నోట్లో మట్టి కొట్టే విధంగా వాళ్ళ ఆశలు చిన్నేసే విధంగా ఇలా లక్షలాది రూపాయలకు 10 లక్షల రూపాయలకు పేపర్ అమ్ముకుంటా ఇప్పటికీ కూడా కేసీఆర్ సిట్ అని చెప్పేసి చేసి ఏదో నేను ఇన్వెస్టిగేషన్ ఇస్తానంటే అసలు ఫస్ట్ ఏమో ఇద్దరు వ్యక్తులు కాపాడించే పని చేశారు ఇద్దరు చేసిన దాన్ని మొత్తం వ్యవస్థ కాపాడిస్తాను ఇద్దరు చేసినా 27 మంది చేసిరా ఇప్పటికి కూడా 27 మందిని అరెస్ట్ చేశారు అంటే దాని అర్థమైంది నువ్వు నడి బజార్లో కూరగాయలు అమ్ముకున్నట్టు ఇలా కూరగాయలు అమ్మిన దానికంటే ఈనంగా కూడా ఇలా గ్రూప్ వన్ ప్రశ్న పత్రం కావచ్చు ఏడబలి ప్రశ్న పత్రం కావచ్చు ఏఈ ప్రశ్న పత్రం కావచ్చు లేదా మిగతా డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రశ్న పత్రాలన్నీ కూడా లీక్ చేసి ఇలా లక్షల 30 నుంచి 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాలతోటి వాళ్ళ కుటుంబాలతోటి ఇలా ఆటాడుతున్నాడు కదా కేసీఆర్ అంటే దోచుకోవడానికి దోపిడి చేయడానికి ల్యాండ్ మైన్ శాండ్
వైన్ అన్నట్టు అంటే తన బిడ్డనేమో లిక్కర్ స్కామ్ లో ఇయాల వేల కోట్ల కుమ్ముకోనాలకు పాల్పడుతూ ఒక వైపు దేశ స్థాయిలో తెలంగాణ పరువదీస్తా ఉంది తప్పు చేసిందేమో కవిత అడ్డంగా దొంగలాక దొరికింది కవిత పోయేదేమో తెలంగాణ పరవట బయటికి రానియ పోయేదేమో తెలంగాణ పరవ తెలంగాణ పరవంచదట అంటే నీ బిడ్డ తప్పు చేస్తే తెలంగాణకి ఏం సంబంధం బయటికి కనబడట్లేదు నీ బిడ్డ చేసింది నీ బిడ్డ తప్పు చేసింది దానికి తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అంటే తెలంగాణ తలవంచదు చేసేటి అన్నేమో దొంగ పనులు లంగ పనులు నా 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 కొడుకు తప్పు చేసినా నా బిడ్డ తప్పు చేసినా నేను ఖచ్చితంగా శిక్షిస్తాను అని చెప్పేసి అసెంబ్లీలో డామికాలు కొట్టిన కదా ఇయాల మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే దీని అర్థం ఏంది మాటలకు చేతలకు ఎంత తేడా ఉన్నదని తన బిడ్డను కాపాడడం కోసం తన బిడ్డను లిక్కర్ స్కామ్ నుంచి కాపాడడం కోసం ఢిల్లీకి మొత్తం మంత్రి అంతా కేసీఆర్ కేటీఆర్ పోతాడు హరీష్రావు పోతాడు కేసీఆర్ పోతాడు మొత్తం మంత్రిమండలి మొత్తం పోతాడు ఎన్నో అంతా పోతారు కానీ 30 నుంచి 40 లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద పడి ఇవాళ వాళ్ళ జీవితనాగమని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆందోళన ఉండి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే నిన్న కాక మొన్న ఒక పిల్లడు ఎస్ఐ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అయ్యి తనకు ఉద్యోగం రాకపోతే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తావని చెప్పేసి తన ఆత్మహత్య చేసుకున్న మహబూబ్నగర్ సంబంధించిన ఒక విద్యార్థి యువకుడు 20-24 ఏళ్ళ యువకుడు అంటే తెలంగాణనేమో ఒకవైపు జేపీఎస్ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు 3 ఏళ్ల నుంచి వాళ్ళు కష్టపడి మళ్ళా ఒక సంవత్సరం పెంచినా కూడా మళ్ళా సరే అని చెప్పేసి కష్టపడి ఇలా 80 గ్రామ పంచాయతీలకు జాతీయ స్థాయిలో అవార్డులు చేసి పెడితే ఇలా వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నయానుభాయన వాళ్ళు చేస్తున్న సమ్మెల విరంపై చేసి ఇలా వాళ్ళలో కూడా నిన్న బైరీ సోని అని చెప్పేసి ఒక జూనియర్ పంచాయతీ సెక్రటరీ చనిపోవడం జరిగింది అంటే ఇవాళ ఒకవైపు విద్యార్థులు నిరుద్యోగులంతా అలాగే ఉద్యోగాలు చేస్తున్న ఆ జేపీ జూనియర్ పంచాయతీ వీళ్ళందరూ కూడా చనిపోతూ ఉంటే నువ్వు మాత్రం నోరు మెదపవు దాని మీద కనీసం సమీక్ష నిర్వహించవు మళ్ళీ దొంగలంతా కూడా ఆనే ఉంటారు జనార్దన్ రెడ్డి అనే దొంగ ఆనే ఉంటాడు అట్లా ఐఏఎస్ దొంగలు ఆనే ఉంటారు దాన్నేమో అది ఖచ్చితంగా కేటీఆర్కు సంబంధించిన ఐటీ శాఖ ద్వారా జరిగింది కేటీఆర్కు సంబంధించిన ఎవరైతే ఐటీ శాఖకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే ఆ టెక్నాలజీ దాన్ని చూస్తున్నారో టీఎస్టీఎస్ చైర్మన్ ఎవరైతే ఉన్నాడో ఆ జగన్మోహన్ అనే ఒక 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 జగన్మోహన్ అనే కేటీఆర్కు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడో ఆయన ద్వారా అక్కడున్న ఉద్యోగుల ద్వారా చేయించిండు కాబట్టి దొంగతనం అనేది పాస్వర్డ్ల దొంగతనం చేసేది పేపర్లు లీక్ చేసి అధికారికంగా మంత్రి ప్రమేయం ఉంది దాంట్లో మంత్రి ప్రమేయం ఉంది మంత్రికి సంబంధించిన మనుషుల ప్రమేయం ఉంది దాన్ని కప్పిపుచ్చడానికి దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ కేవలం ఇద్దరు వ్యక్తులు చేశారని చెప్పేసి ఇవాళ ఒక కుట్రపూరితంగా ఇంతమంది లక్షలాది మంది నిరుద్యోగులు లక్షలాది మంది విద్యార్థులతో జీవితాలతో చెలగాను మాడి ఇవాళ బిడ్డను కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉంటాం కాబట్టి ఇట్లాంటి తెలంగాణ కాదు కోరుకుంటాం అంటే అమరవీరుల స్థూపం ఎక్క ఎట్లుండాలా అమరవీరుల స్థూపం అంటే ఆ అమరవీరులను గుర్తించే విధంగా వాళ్ళ వాళ్ళ నుంచి పోరాట స్ఫూర్తిని తీసుకునే విధంగా తెలంగాణ సమాజంలో అమరవీరులు ఎట్లా అమరవీరుల స్థూపం ఎట్లా ఉంటుంది అంటే అసెంబ్లీ ముందర ఉన్న గన్ పార్క్లు ఉన్న స్థూపం లేకుంటే ప్రతి ఊర్లో పోయి చూడు ఎక్కడైనా చూడు ఎక్కడ పోయి చూసిన తెలంగాణ గ్రామాలన్నీ కూడా తెలంగాణ ఉద్యమం జరిగింది అమరవీరుల స్థూపాల కేంద్రకంగా జరిగింది కాబట్టి అట్లాంటి అమరుల స్థూపం కాకుండా ఇవాళ కేసీఆర్ తనకు నచ్చిన విధానంలో ఇదే అమరుల స్థూపం అని చెప్పేసి తనకు ఏది నచ్చితే అదే కరెక్ట్ అనే రకంగా ఒక నియంత పోకడ ఒక రాచరికపు పోకడ అవసరమైతే దాని మీద కేసీఆర్ ఫోటో కూడా పెట్టుకుంటారు నాకు తెలిసి రేపు ఆ అమరుల స్థూపం మీద కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఇగో ఈయన కూడా అమరవీరుడు తెలంగాణ ఉద్యమంలో అని చెప్పేసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు అంటే అంత ఆ స్థాయికి దిగదారిపోయి ఉన్నారు ఇవాళ కాబట్టి తెలంగాణ పేరు మీద జరుగుతున్న పరిపాలన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు కోరుకున్న పరిపాలన ఇది కాదు అనేది తెలంగాణ ఉద్యమకారులుగా విద్యార్థి నాయకులంగా ఉస్మానియా బిడ్డలంగా మేమందరూ చాలా చాలా స్పష్టంగా చెప్తాను ఈ కేసీఆర్ దురగడీల పాలన గద్దె దించకపోతే తెలంగాణ ఇంకా 5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఇప్పటికే తెలంగాణ తల మునిగి ఉన్నది ఇవాళ మొత్తం కూడా అప్పుల ఊబిలో కొరుకుపోయి ఉన్నది ఇవాళ మనకు తెలియకుండానే నీ నెత్తి మీద నా నెత్తి మీద సీ నెత్తి మీద అందరి నెత్తి మీద మన అందరికి కూడా దాదాపు 1.5 లక్షల పైగా అప్పు ఉన్నాం మనం అందరం కూడా అంటే 5 లక్షల కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఉన్న తెలంగాణ రాష్ట్రము మిగులు బడ్జెట్ తోటి ఏర్పడిన తెలంగాణ రాష్ట్రము ఇలా కాంగ్రెస్ పార్టీ అన్నది తెలంగాణ ఇచ్చిందంటే తెలంగాణ బిడ్డల బలిదానాలను ఆపడం కోసం తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళని ఆపడం కోసం ఈ తెలంగాణ ఇచ్చిన మాట తప్పకుండా తెలంగాణ ఉద్యమం విద్యార్థులు ఉస్మాన్ ముఖ్యంగా మేమందరం కూడా గతంలో జయరాం రమేష్ గారితో కేంద్ర మంత్రి ఉండే ఆ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆయన చైర్మన్ ఉండే ఆయనతో మాట్లాడినప్పుడు కూడా చెప్పిండు నిజంగా మీ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎక్కడ ఊరవుతలు ఉంటేనేమో ఒక రకంగా ఉంటుండే నాకు నది మధ్యలో ఉండి మీరందరూ కూడా ఉద్యమం చాలా కీలకంగా నిర్వహించని చెప్పేసి జయరాం రమేష్ చెప్పడం జరిగింది మేము సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని గారి గతంలో కలిసినప్పుడు వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పి మీ పోరాటాన్ని చూసి మేము తెలంగాణ ఇచ్చినాం తప్ప కేసీఆర్ కోసం తెలంగాణ ఇచ్చింది కాదు ఇది తెలంగాణ ప్రజల కోసం ఇచ్చింది ఇది తెలంగాణ ఒక సామాజిక తెలంగాణ ఏర్పడాలని చెప్పేసి ఒక
ప్రజాస్వామిక తెలంగాణగా ఏర్పడాలని చెప్పేసి మేము తెలంగాణ ఇచ్చాం. కానీ ఇలా తెలంగాణలో అట్లాంటి పరిస్థితులు లేవు, మీరందరూ కూడా తప్పకుండా పోరాడాలని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు మాకు చెప్పడం జరిగింది. అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయంగా నష్టపోద్దని తెలిసినా కూడా, ఆంధ్రలో నష్టపోద్దని తెలిసినా కూడా, లేదా దాని ప్రభావం అంతటా ఉంటుందని తెలిసినా కూడా, రాజకీయంగా తను నష్టపోయినా పర్లేదు కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట తప్పదు. ముఖ్యంగా అమరవీరులు ఎవరైతే తెలంగాణ బిడ్డలు ఆత్మబలనాలు చేసుకుంటారో ఆ ఆత్మబలనాలు చేసుకోకుండా ఆపాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పేసి అందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సంగతి మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అంటే అదే కేసీఆర్ అయ్యజాయిరు కాదు, కేసీఆర్ ఇంట్లో కుటుంబ వ్యవహారం కాదు. మొన్న కదా ఎవరో గృహప్రవేశానికి పోతే ఎట్లా చేసుకుంటారు, అట్లా సెక్రటరియట్ ప్రవేశం అనేది కూడా అట్లనే జరిగింది. అంటే తన గృహప్రవేశం ఏదో తను చేసుకున్నట్టు, తెలంగాణ ప్రజలకు సంబంధం లేదన్నట్టు చేసుకున్నారు. కాబట్టి ఇలా జరిగేదంతా ఏంటంటే తెలంగాణ పేరు మీద ఇంకో ఉదాహరణ చెప్తా, అంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందని. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఎక్కడైతే నాయుడు రాజశేఖర రెడ్డి గారు తుమ్మిడి ఏటి అనే ప్రాంతం ఉంది, సిరిపూర్ నియోజకవర్గం గుండాయపేట దగ్గర తుమ్మిడి ఏటి అనే ఒక ప్రాంతం, ఆ తుమ్మిడి ఏటిలో ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి ప్రపోజల్ చేస్తే దాన్ని పక్కన పెట్టేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు. అది సరిపోదు అన్నట్టు ఇవాళ తుమ్మిడి ఏటి దగ్గర వార్ధా నది అని చెప్పేసి ఒక వార్ధా ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి వ్యాప్కోస్ అనే సంస్థ ద్వారా గత సంవత్సరం దాని నుంచి సర్వే చేయించి దాన్ని డిపిఆర్ తయారు చేయించడం జరిగింది. గత సంవత్సరం చేసినప్పుడేమో దాని ప్రాథమిక అంచనా వ్యయం 750 కోట్ల రూపాయలు. కానీ అదే వ్యాప్కోస్ సంస్థ మళ్ళీ ఇప్పుడు మొన్న 4 రోజుల క్రితం కేంద్ర జలశక్తి శాఖకు ఇవాళ డిపిఆర్ను సబ్మిట్ చేయడం జరిగింది. ఆ డిపిఆర్ని సబ్మిట్ చేసినప్పుడు 750 కోట్ల రూపాయలు పోయి 4500 కోట్ల రూపాయల దాకా దాన్ని అంచనా పెంచారు. అది 4 ఏళ్ళలో పూర్తి చేయాలని చెప్పేసి అంట. అంటే 750 కోట్ల రూపాయలకు 4500 కోట్ల రూపాయలకు ఎంత తేడా ఉన్నది? కొన్ని 100000 శాతం తేడా ఉన్నది. అంటే ఇలా 1000 కోట్ల రూపాయల దోపిడీ ఎట్లా జరుగుతుందని చెప్పడానికి, అంటే ప్రాజెక్టులు కట్టడం ద్వారా అదనంగా ఒక ఎకరాకు కూడా రైతులకు నీరు పారకుండా ఇలా 1000000 కోట్ల రూపాయలు మాత్రం కేసీఆర్ ఇంట్లో కేసీఆర్ ఫామ్ హౌస్ల కేసీఆర్ కుటుంబానికి మాత్రం పారుతున్నాయడానికి ఇది ఒక తాజా ఉదాహరణగా చెప్తాము. ఓకే, కోట శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా తెలంగాణ వైపు చూసే విధంగా సెక్రటరియట్ని కట్టిన అంటున్నాడు. సెక్రటరియట్ వల్ల ఏమైనా ప్రజలకు ఏమైనా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయా? సామాన్య ప్రజలకు అందులోకి ఎలా ఉంటుందా? భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఈ దేశంలో అంటే భవనాలు రోడ్లు ఇవి కాదు ప్రజల సమస్యలకు పరిష్కారాలు. ఇలా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఏదైతే ఈ పేదరికం ఉందో అది పోవాలంటే దానికి శాశ్వత పరిష్కారాలు కనుగొనాలి. ఆ దిశగా వాళ్ళకు విద్య వైద్యం గూడు కల్పించాలనేది చెప్పుకొచ్చింది. ప్రజల మౌలిక అవసరాలు తీర్చమని చెప్పింది, కానీ కేవలం వీళ్ళ ప్రభుత్వ అధికారిక భవనాలకు లేకపోతే రోడ్లు వీళ్ళు దర్జాగా తిరగడానికి రోడ్లు వేసుకొని ఇలా దాన్ని చూపెట్టి అభివృద్ధి అంటే అది అభివృద్ధి కాదు. దానివల్ల ప్రజలకు ఏం లాభం? ఇన్ని ఇళ్ళు నీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ సచివాలయాన్నే అసలు లేదు అనేటువంటి సచివాలయంతో పని లేదు అనే విధంగా మరిపించేసినావు కదా నువ్వు ఆల్రెడీ నీ పరిపాలనతోటి కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి సచివాలయాన్నే మర్చిపోయినటువంటి పరిస్థితి ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నది. ఏ శాఖ ఎక్కడ ఉంటుందో ఏ శాఖకి సంబంధించిన విధులు ఎక్కడి నుంచి నిర్వహిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితిలో ఇలా రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అట్లా మొత్తంగా ఈ వ్యవస్థ అంతా కూడా కేవలం మసుపూసి మాడకాయ చేసేసి తెలంగాణలో మొత్తం ఏదో జరిగిపోయింది అభివృద్ధి జరిగింది అనే దాన్ని ఇలా కేసీఆర్ గొప్పలు చెప్పడని ఎన్నికలు వస్తున్నాయి కదా తరుణంలో ఇట్లాంటివి చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ తెలంగాణలో గతంలో ఎన్నికలు వచ్చినప్పుడు కూడా 2018 ఎన్నికలకు ముందు కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చిండు. ఈ తెలంగాణ ప్రాంతం వెట్టి చాకరికి వ్యతిరేకంగా పోరాటాలు చేసింది. ఈ తెలంగాణ నేలంతా కూడా వెట్టి చాకరికి వ్యతిరేకంగా, దొరభూస్వామ్యానికి వ్యతిరేకంగా, బాంచన్ దొరాన్ని కాల్ముక్త అనేటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి నేల ఈ తెలంగాణ ప్రాంతం. మరి అట్లాంటి నేలపైన 2018 ఎన్నికల కంటే ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చిండు. మొత్తంగా అప్పటి వరకు తను ఇచ్చినటువంటి 100000 ఉద్యోగాల హామీని కానీ లేకపోతే ఇంటికో ఉద్యోగాన్ని కానీ ఏది కూడా నెరవేర్చకపోగా 9350 ఉద్యోగాలు ఇవాళ జూనియర్ పంచాయతీ సెక్రటరీ వాళ్లకు నియామకం చేస్తారని 2018 ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చిండు. వాటిని 2019 ఏప్రిల్ 12 రోజు వాళ్ళను రిక్రూట్మెంట్ చేసిండు. వాళ్ళను జనరల్గా సర్వీసులకు తీసుకుంటున్నప్పుడు ఎప్పుడే ఏ ఉద్యోగస్తు అయినా ప్రభుత్వ ఉద్యోగస్తులకు 2 సంవత్సరాల కాలం సర్వీస్ కాలం ఉంటుంది, తర్వాత వాళ్ళను రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇలా వాళ్ళని 2 సంవత్సరాల కాలానికి రెగ్యులరైజ్ చేయకుండా వీళ్ళ నియామకాలు ఇచ్చేటప్పుడు నియామక పత్రాలు ఇచ్చేటప్పుడే వీళ్ళని 3 సంవత్సరాలుగా వీళ్ళని తీసుకున్నాం, అంటే ఇంకో సంవత్సరం ఎక్కువ వీళ్ళతోటి చాకరీ చేయించుకోవడానికి కోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముందే
निर्णय मैं अट्ला मूड संवसर तरह वील रेग्युर्स मल्ल रेल जीवो नंबर 26 मल्ल इंकोक संवस पड़ी अंत नाग संवस वीलू अला सर्वीस चुने पैस्थिंद इला नाग संवस मोहन एप्रिल 12 तारीख की पूर्ति प्रोबेशनरी पूर्तन तरह वाली इला शास्त्र उद्योग प्रभु उद्योग रेग्युर्स बाध्य राष्ट्र प्रभुत्म नमक चयक आये आये जागरई इक चटना को खचिता न्यायस्था जूनियर पंचायत सैक्रटरी आश्रा अवसर इला जूनियर पंचायत सैक्रटरी खचिता मत अन्नी ग्राम पंचायत प्रजल अंदर अंडदंड उसे बाध्यता राष्ट्र प्रजल पैन उंटे मत राष्ट्र में अन्नी ग्राम तुम्हारे 350 जूनियर पंचायत सैक्रटरी अंदर वी विधु निर्वहिस्ट वालू रेईंबा चाली చాలని జీతం 15000 జీతం తో మొదలైంది వాళ్ళ జీవితం మొత్తంగా వాళ్ళు మనకు మొత్తంగా గ్రామాల్లో సర్వీస్ చేసిల్లు వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు వాళ్ళంతా ఎవరు ఈ రాష్ట్ర కేబినెట్ లో ఉన్న వాళ్ళకి ఇయాల తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి ఈ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు ఈ రాష్ట్రంలో ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా రాజ్యసభ ఎంపీలుగా ఉన్న వాళ్ళకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు కానీ జూనియర్ పంచాయతీ సెక్రటరీ అనే వాళ్ళు 9350 మంది ఈ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనటువంటి బిడ్డలు మా తోటి విద్యార్థుల వాళ్ళంతా ఈ ఉస్మానియా కాకతీయ జెఎన్టియు అన్ని విద్యా యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థుల వాళ్ళు ఇలా వాళ్ళ చదువుకు ఆ ఉద్యోగం సరైంది కాకపోయినా కూడా వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడం కోసం వాళ్ళు ఆ ఉద్యోగంలో చేరిండు వాళ్ళకు రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కూడా మానసికంగా వాళ్ళని వేధించినా కూడా రాజకీయ నాయకులు వేధించినా కూడా గ్రామాలలో అయినా చాలి చాలని జీతం తోటి ఇలా వాళ్ళు పనులు చేసిండు అట్లా 45 మంది ఇలా విధి నిర్వహణలో ఉద్యోగులు చనిపోయిండు ఇలా జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఇలా 45 మందికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఒక్కటి కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం సార్ ఎక్స్‌ప్రెషన్ కూడా ప్రకటించారు అదే అంటున్నాం కుటుంబ లోకాలకు ఉద్యోగాలు కల్పించాలని మీలాంటోళ్ళు చాలా మంది పోరాడుతున్నారు ఆ రాష్ట్ర 45 మంది చనిపోతే ఆ జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ఇంతవరకు వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇలా వాళ్ళతో చర్చలు జరపాలి వాళ్ళ న్యాయమైన డిమాండ్ను వాళ్ళు రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నారు వాళ్ళు అడిగేది న్యాయమైన డిమాండ్ కాబట్టి ఆ న్యాయమైన డిమాండ్ని వాళ్ళను నెరవేర్చాలి లేకపోతే కష్టంగా ఉస్మానియా విద్యా సంఘాలుగా ఉస్మానియా జేఎస్సీలుగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా అన్ని సంఘాలను కలుపుకొని కష్టంగా వాళ్ళకి అండా నిలబడతాం ఈ వచ్చే ఎన్నికల్లో కష్టంగా భరతమర్తం జూనియర్ పంచాయతీ సెక్రటరీలారా మీరు ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు కష్టంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో మీరు ఎట్లయితే భాగస్వామి రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే స్ఫూర్తితో మీరు పోరాడండి కష్టంగా మీ న్యాయమైన డిమాండ్ను నెరవేర్చుకోవడానికి కోసం మీరు ముందుకు నడవండి మీతో పాటు మేమున్నాం ఈ రాష్ట్ర ప్రజలందరి మద్దతు కూడా వర్తం కష్టంగా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా సర్పంచులు ముఖ్యంగా సర్పంచులు కూడా వాళ్ళకు నిధులు రాక ఇలా వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎక్కడ కూడా బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు సర్పంచులందరూ కూడా ఇలా గ్రామ పంచాయతీలలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు అండదండగా నిలవాల్సిన బాధ్యత ఇలా సర్పంచుల పైన ఉన్నది వాళ్ళ ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ఇలా వాళ్ళను మొత్తంగా వాళ్ళను వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకున్నారు నాలుగేళ్లు వెట్టి చాకరీ చేయించుకుని ఇప్పటివరకు కూడా వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా పోవడం అంటే ఎంత దుర్మార్గం ఈ తెలంగాణ నేలంతా వెట్టి చాకరికి వ్యతిరేకంగా పోరాడింది కష్టంగా ఇట్లాంటి రాచరిక పోకడలు ఇలా ఫ్యూడల్ వ్యవస్థను మళ్ళీ తెలంగాణ నిర్మించడానికి కోసం గరిల వ్యవస్థ నిర్మించడానికి కోసం ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇలా పాల్పడుతుందనే దానికి ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ ఇలా దానికి నిదర్శనం కాబట్టి ఈ వ్యవస్థను కూల్చాలే ఈ ఫ్యూడల్ వ్యవస్థ ఆలోచనను ఫ్యూడల్ ఆలోచనను ఈ రాచరిక ఆలోచన ఉన్నటువంటి వ్యవస్థను కూల్చాలనే ఈ నేల మీద ఎన్నో పోరాటాలు జరిగినాయి ఆ పోరాట వారసులుగా మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఇట్లాంటి దుర్మార్గపు చర్యలు కొడగడితే మాత్రం ఇలా ఊకునే ప్రసక్తి లేదు జూనియర్ పంచాయతీ సెక్రటరీలను ఇలా ప్రభుత్వ ఉద్యోగ శాస్త్ర ఉద్యోగులు గుర్తించాలి ఆ 4 సంవత్సరాల సర్వీస్ కాలాన్ని కూడా వాళ్ళకి కల్పించాలి చనిపోయినటువంటి విధి నిర్వహణలో చనిపోయినటువంటి అకాల మృత్యు పొందినటువంటి 45 మంది ఆ జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా ఉస్మానియాటి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు జూనియర్ పంచాయతీ సెక్రటరీ ద్వారా మీరు పోరాటాన్ని కొనసాగించండి మీ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము ప్రకటిస్తా ఉన్నాం మరి ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నారు తెలంగాణలో మళ్ళీ ఇక్కడ ముఖ్యమంత్రి పగ్గాలు చేపడితే తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది ఆ జూనియర్ పంచాయతీ సెక్రటరీల పరిస్థితి ఏంది వీళ్ళందరూ ఏం చేయాలి మరి ఈ తెలుగు నేల పైన ఎవరు కూడా మూడోసారి ముఖ్యమంత్రి అయినారు లేరు చరిత్ర చెప్తుంది మనకు అది నీ కోట శ్రీనివాస్ గారు నేను చెప్పేది ఏం లేదు చరిత్ర చెప్తుంది అది గతంలో చంద్రబాబు అయినా ఎన్టీఆర్ అయినా లేక రాజశేఖర రెడ్డి అయినా ఎవరైనా కూడా ఈ తెలుగు నేల పైన ఇది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కదా ఈ తెలంగాణ కూడా కాబట్టి ఈ తెలుగు నేల పైన మూడోసారి ముఖ్యమంత్రి అయినా ఎవరు లేరు మేము చరిత్రలు సృష్టిస్తాం రికార్డులు సృష్టిస్తాం కాదు మీ అవినీతి అంతా కూడా రికార్డులు సృష్టిస్తూ ఉన్నది మీ దోపిడి అంతా కూడా రికార్డులు సృష్టిస్తూ ఉన్నది కాబట్టి మీరు దీన్ని ఇండ్ల అండ్ల అని కాదు
మీ నాయకులందరూ మీరు వేదికల మీద హిందూ హిందూ అందు అది ఎన్నెందు చూసినా అందందు అవినీతి కనిపిస్తుందని మీరు అప్పుడు ఆంధ్ర పాలకుల మీద ఎట్లయితే మాట్లాడిలో ఇప్పుడు మీరు మీరు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి ఎమ్మెల్యేలు ఇయర ప్రతి నియోజకవర్గానికి ఒక నయం తయారైంది ఒక ఎమ్మెల్యే ఇస్ ఈక్వల్ టు ఒక నయం మొత్తంగా నయము ఒక నయం గనిపోతే 111 మంది నయములు పుట్టుకొచ్చేలి రాష్ట్రంలో కాబట్టి ఈ 111 మంది నయములు ఇయర ప్రజల్ని పీడించుకుంటూ ఉన్నారు ఇలా భూములు కబ్జా చేస్తూ ఉన్నారు ఇస్కను మొత్తం కూడా ప్రకృతి వనరుల్ని మొత్తం కూడా ప్రకృతి తనను తనను తాను పునర్జీవింపలేనంతగా విద్వేషానికి ఇలా పాల్పడతా ఉన్నారు గుట్టలన్నీ కూడా మాయమైపోతా ఉన్నాయి ఇలా నదులల్లో వాగులల్లో వంకలల్లో ఉన్నటువంటి ఇస్కంతా కూడా మాయమైపోతా ఉన్నది భూములు ప్రభుత్వ భూములు అనేటివి రేపటి భవిష్యత్తు యువతరానికి ఇక్కడ ప్రభుత్వ భూములు అనేది లేకుండా కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా ఇలా కబ్జాకు గురైపోయి వాళ్ళ పేరు మీదకి మారిపోతా ఉన్నాయి మొత్తంగా ఈ రకంగా ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని వనరులు కూడా సమస్త వనరులన్నింటి కూడా ఇలా దోపిడిదారులంతా కూడా వాళ్ళని దోచుకోవడానికి వస్తే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళకి సహకరిస్తూ దాంట్లో వాటాలను పొందుకుంటూ ఇలా వీళ్ళు దోపిడికి పాల్పడతా ఉన్నారు కాబట్టి ఈ దోపిడిని అంతా కూడా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ గుర్తించిల్లు కర్ణాటకలో 40% ఇలా కాంట్రాక్ట్ కమిషన్లు తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఏ రకంగా అయితే తన్ని తరిమిన్లో ఈ తెలంగాణ కూడా ఇలా 60% కమిషన్లు తీసుకుంటున్నటువంటి 60% దోపిడి చేస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు ముందరనే ఉన్నది కాబట్టి ఆ ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు మొత్తంగా ఈ దోపిడీ విధానాలను తీర్చుతామని కూడా ఈ సందర్భంగా చెప్పాలి చెప్పండి దుర్గం భాస్కర్ గారు